ಸಾಕಿ ನಂಜನೆ ನ ಪ್ರಭುವ ತನುವೆ ಮಾರೆನು ನ ದೇವ ನಿನ್ನು ಸಾಕಿ ನಂಜನೆ ನ ಪ್ರಭುವ ನ ತನುವೆ ಮಾರೆನು ನ ದೇವ ತೀರೆನು ತಾಕಿನಂತದೆ ನ ಪ್ರಭುವ ನ ತನುವೆ ಮಾರೆನು ನ ದೇವ ಚೀಕಟಿ ಬ್ರತುಕುನಾದೇ ಚೀದರಿ ತನುವುನಾದೇ ಎರುಗನು ನೀ ಎದುರುಗ ನೀನು ಚೂಡಲೇಕ ಏಮೀ ಚೇಯ ಗತಿ ಲೇಕ ನ
నా ప్రభువా. రెండు చేతులు పైకెత్తి పన్నెండు సంవత్సరాలుగా తీరని సమస్య, తీర్చుకోలేని సమస్య, తప్పించుకోలేని సమస్య, తల్లడిల్లిపోతున్న సమస్య, ఉన్న డబ్బంతా ఖర్చు చేసేసింది, శరీరం అంతా కూడా బక్క చిక్కిపోయింది, బ్రతుకు మీదే ఆశ సన్నగిల్లిపోయింది, బ్రతకాలి అనే ఆశే లేకుండా పోయింది. ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు? చచ్చిపోతే బాగుండు అనే ఆలోచన పీక్కు తింటుంది. అటువంటి సమయంలో ఎవరో చెప్పారు, అమ్మా నీ సమస్యకు పరిష్కారం ఉంది, ఆ పరిష్కారమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు సమస్యల వలయంలో చిక్కుకొని కష్టాల కన్నీటి లోయలో మునిగి తేలుతున్న సహోదరా, సహోదరి, నీ సమస్యకు పరిష్కారం ఉంది, నీ కన్నీటికి ఫుల్ స్టాప్ ఉంది, నీ అవమానానికి అడ్డుకట్ట ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజు ఆ స్త్రీ తను విన్నటువంటి యేసుక్రీస్తును గురించి చూడాలి, ఆయనను తెలుసుకోవాలి ఆశతో వచ్చింది. చుట్టూ సమాజం చెప్పుకోలేని సమస్య, పంచుకోలేనటువంటి సమస్య. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా నా సమస్య ఎవరికి చెప్పుకోలేను, నా ప్రక్కన నిలబడిన సహోదరిని నా సమస్య చెప్పుకొని ప్రార్థన చేయమని కూడా అడగలేను. అలాంటి భయంకరమైన సమస్య నాది. వింటే నవ్వుతారు, వింటే చేదరించుకుంటారు, వింటే నన్ను అసహించుకుంటారు. చెప్పుకోలేని సమస్య, కానీ భరించలేని సమస్య. అటు చెప్పుకోలేక ఇటు భరించలేక బందీగా జీవిస్తున్నానయ్యా అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, అటువంటి సమస్యతోనే ఆ సహోదరి యేసయ్య దగ్గరికి వచ్చింది. చెప్పుకోలేకపోయింది, కానీ యేసయ్య వస్త్రపు చెంగును విశ్వాసంతో ముట్టింది. తను చెప్పకపోయినా తెలుసుకోగలిగిన మహా గొప్ప దేవుడు, ఆమె జీవితాన్ని చూసిన దేవుడు, అద్భుతంగా అప్పటి వరకు ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసిన ఆ సమస్యను అప్పుడే సమాధి చేసి పడేశాడు. మూడో కంటికి తెలియకుండానే సమస్యను పరిష్కరించేశాడు. అయ్యా అమ్మా నా దేవుడు నీ సమస్యను పరిష్కరించుకోండి. మూడో కంటికి తెలియకుండానే నీ సమస్యను సమాధి చేయగలవు మహా గొప్ప దేవుడు. రెండు చేతులు పైకెత్తి ఆ ప్రభువును అడుగుతావా? ఆ ప్రభువుకు ప్రార్థన చేస్తావా? ఆ ప్రభువు సన్నిధిలో ఒప్పుకుంటావా? అయ్యా నేను చేసిన తప్పు వల్లే కదా, నాకున్న అలవాటు వల్లే కదా, నేను తీసుకున్న తప్పు నిర్ణయం వల్లే కదా, నిన్ను కాదని వెళ్ళిపోయాను కాబట్టే కదా, నీకు దూరం అయిపోయాను కాబట్టే కదా ఈ సమస్యలు నేను కొని తెచ్చుకుంది. నన్ను క్షమించాయినా, నన్ను కనికరించాయినా, నా మీద జాలిపడు ప్రభు. నాయన నీ సన్నిధికి వచ్చిన కారణం నిన్ను ఆరాధించాలని, నాకున్న బాధంతా నీతో చెప్పుకోవాలని, నాయన నీ దగ్గర నుంచి జవాబు పొందుకోవాలని, ఇక్కడి నుంచి అయినా సంతోషంగా జీవించాలని ఆశుంది నాయన. నన్ను కనికరించువా, నన్ను దర్శించువా, నన్ను ముట్టి బాగు చేయవా, నా కష్టాన్ని తీర్చవా, నా కన్నీటిని తుడవవా, నా అవమానాన్ని తొలగించవా, నా ఆర్థిక సమస్యను నా నుంచి దూరం చేయవా. పరిశుద్ధుడా యేసయ్యా
దావీదు కుమారుడా ఒకసారి నన్ను దర్శించు, ఒకసారి నన్ను కరికరించు, ఒకసారి నన్ను పరిశుద్ధపరచు, ఒక్కసారి నన్ను ముట్టుము నాయనా, స్పర్శించు, నా జీవితం బాగుపడిపోతుంది, నా జీవితం మలుపు తిరుగుతుంది, నన్ను పట్టి పీడిస్తున్నా ఈ శని, ఈ దరిద్రం నన్ను విడిచిపెట్టేస్తుంది, ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. అయ్యా అట్టి జీవితం నాకు కావాలి, చాలు విసిగిపోయింది, చాలు విరక్తి చెందింది, చాలు వెనకడుగు వేసింది, అయ్యా ముందుకు సాగాలని ఆశపడుతున్నానయ్యా, అయ్యా నీ బిడ్డగా జీవించాలని కోరుతున్నానయ్యా, ఆ కోరిక మన్నించి నన్ను అంగీకరించి ఈ క్షణమే నా జీవితాన్ని దర్శించాయా, మునుపెన్నడూ వెళ్ళనటువంటి అద్భుతమైన మార్గములో నన్ను నడిపించు నాయనా, ముందెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని నాకు చూపించు నాయనా, నీ కొరకే జీవిస్తూ నీ సాక్షిగా జీవిస్తూ నిన్నే మహిమపరుస్తానని మాటిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.